హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ వేకెన్సీస్ ఏదైతే ఉందో, డిస్ట్రిక్ వైజ్ వేకెన్సీస్ అనేవి ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఈ వీడియోలో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ డిస్ట్రిక్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. మొత్తం దాదాపు 13 డిస్ట్రిక్ట్స్ ఉండగా శ్రీకాకుళంలో ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి? శ్రీకాకుళంలో వచ్చేసి 6 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత విజయనగరం 5 వేకెన్సీస్, విశాఖపట్నం 129 వేకెన్సీస్ అండ్ ఈస్ట్ గోదావరిలో 24 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వెస్ట్ గోదావరిలో వచ్చేసి 18 వేకెన్సీస్, కృష్ణాలో 111 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి కృష్ణా డిస్టిక్లో. తర్వాత గుంటూరులో వచ్చేసి 44 వేకెన్సీస్ ఉన్నాయి, నెల్లూరులో 25 వేకెన్సీస్, ప్రకాశంలో 10 వేకెన్సీస్, అనంతపురంలో 31, కర్నూలులో 9 వేకెన్సీస్, కడప డిస్టిక్లో వచ్చేసి 26 వేకెన్సీస్ అండ్ చిత్తూరులో 75 వేకెన్సీస్. టోటల్గా 513 వేకెన్సీస్ని రిక్రూట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ లిస్ట్ అనేది శానిటేషన్ సెక్రటరీ జాబ్ ఎగ్జామ్ ఏదైతే జరుగుతుందో 2020లో, దానికి సంబంధించి టోటల్ డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ ఇవి. టోటల్గా చూసుకున్నట్లయితే 513 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి మనం చెప్పాము, తర్వాత మీరు వీడియో పాస్ చేసి కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఏ డిస్ట్రిక్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది. ఇది క్లారిటీ, అందరికి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే టాపిక్ సంబంధించి క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. తర్వాత మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అప్పుడే నేను పోస్ట్ చేసేటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కానివ్వండి, ఆన్లైన్ క్లాసెస్ కానివ్వండి మీరు రిసీవ్ చేస్తారు. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వారికి కూడా చాలా యూస్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.